నమస్తే, నా పేరు శ్రీనివాస్. శ్రీనివాస్ ఆలిన్వాన్ ఛానల్కు స్వాగతం. ఈరోజున ఈ రోడ్ వ్యాంపైర్ క్లిప్ మీద రివ్యూ చూడబోతున్నారు. ఇది దాదాపుగా లక్షల్లో ఒకళ్ళకు ఉపయోగపడే ఐటెం అంత మాత్రమే. సరే, దీన్ని దేనికి వాడతారు ఈ క్లాంప్ అనేది ఫస్ట్ డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా మనకి లావలేర్ మైక్రోఫోన్తో పాటు ఇలా క్లిప్ వస్తుంది. మనం వీడియోలు చేసి ఏదైనా ఇంటర్వ్యూలో లేకపోతే ఏదన్నా ప్రోడక్ట్ రివ్యూలో అయితే మైక్ బయటికి కనిపించినా పెద్ద ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్, ఎవరన్నా షార్ట్ ఫిల్మ్స్ చేసేవాళ్ళు కానీ అలాంటివి ఏమన్నా కామెడీ స్కిట్స్ చేసేవాళ్ళు కానీ అయితే వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బింగ్ చేస్తారు. యాక్చువల్గా రికార్డింగ్ అయిపోయిన తర్వాత, వీడియో తీయడం అయిపోయిన తర్వాత వాళ్ళకి మైక్ హైడ్ చేయాల్సిన అవసరం రాదు. కానీ ఎవరికైతే ఆడియో ట్రాక్ స్పాట్లోనే రికార్డింగ్ చేస్తూ డబ్బింగ్ ఏదైతే లేకుండా ఏదన్నా కామెడీ స్కిట్ కానీ షార్ట్ ఫిల్మ్ కానీ చేసేటప్పుడు మైక్ వాడాల్సి వచ్చిన సందర్భంలో మైక్ని హైడ్ చేయాల్సి వస్తుంది. అంటే మైక్ కనపడకుండా, అంటే న్యాచురల్గా కనిపించాలి కదా చేసే వీడియో, కామెడీ స్కిట్ కానీ లేకపోతే షార్ట్ ఫిల్మ్ కానీ, అలాంటప్పుడు మైక్ బయటికి కనిపించడం కుదరదు. కాబట్టి మైక్ని హైడ్ చేయడం కోసం ఈ క్లిప్ వాడతాం. నిజానికి ఈ క్లిప్ చేసే పని జస్ట్ ఇలాంటి పిన్నీస్ కూడా చేస్తాయి, సేఫ్టీ పిన్ అంటారు కదా, అయితే ఇవి కూడా పెట్టచ్చు. కాకపోతే ఇది బ్రాండెడ్ది, దానికి సంబంధించింది వీటితో పాటు వాడే ఐటెం కాబట్టి దీని మీద ప్రజెంట్ మీకు ఇప్పుడు రివ్యూ చేసి చూపించబోతున్నాను. దీని షార్ప్గా రెండు పిన్లు ఉంటాయి. ఇది షర్ట్ లోపల నుంచి బయటికి గుస్తాము. ఇప్పుడు దీన్ని మైక్ పెట్టి చూపిస్తాను. అయితే ఇది రోడ్ మైక్రోఫోన్లకు మాత్రమే పడుతుంది. సనైజర్ ఈ కింద భాగం వెడల్పుగా ఉంటుంది కాబట్టి సనైజర్ మైక్రోఫోన్స్ ఉన్నాయి నా దగ్గర, కానీ వాటికి ఏం పట్టలేదు. ట్రై చేసి చూశాను నేను. ఇప్పుడు ఇది ఇట్లా షర్ట్ లోపల నేను తీసుకుంటాను. ఇప్పుడు మీ క్లోజప్లో చూపిస్తాను. ఇలా అన్నమాట, ఓపెన్ చేస్తే మైక్ ఇక్కడ ఉంటుంది. ఇలా మైక్ని హైడ్ చేయడానికి ఈ పిన్ను వాడతారు. ఇది ఈరోజు వీడియో. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.